ఎండలు మండిపోతున్నాయి, రోడ్ ఎక్కాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. కార్లలో అయితే పర్వాలేదు, కానీ బైక్లపై వెళ్లే వారి పరిస్థితి ఏంటి? దీనికి సొల్యూషన్ ను మా ప్రతినిధి శివరామ్ అందిస్తారు. 40 సెంటీమీటర్ల ఎండ కాస్తూ ఉంటుంది, కానీ సిటీలో వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా టూ వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రం ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ ఎండ వేడి తట్టుకోవాలి, అలాగే వేడిగాలి తట్టుకోవాలి. మరి సూర్యుడు ప్రతాపాన్ని ఆపగలిగే శక్తి లేదా? ఏసీ కారులో వెళ్ళే వాళ్ళైతే ఏసీలో వెళ్తారు, మరి టూ వీలర్ల పరిస్థితి ఏంటి? దీనికి ఒక సొల్యూషన్ దొరికినట్టుంది. మన హైదరాబాద్లో కొంతమంది ఇప్పటికీ ఆల్రెడీ దీనికి సొల్యూషన్ కనిపెట్టినట్టు తెలుస్తోంది. మనం దీనికోసం సొల్యూషన్ కనిపెట్టిన వ్యక్తి మన దగ్గర ఉన్నారు. అసలు ఏంటి సొల్యూషన్ మనం చూడొచ్చు. ఇది కొత్తగా వచ్చిన ఈ బైక్కి అంబ్రిల్లా, అంటే ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం, అంబ్రిల్లా కానీ టోపీ కానీ పెట్టుకుని వెళ్ళండి అని కూడా చెప్పడం జరుగుతోంది. అయితే మరి టూ వీలర్కి ఎలాగా అంటే ఇది టూ వీలర్ అంబ్రిల్లా. మరి ఇది ఎక్కడ దొరికింది, ఏం జరుగు, దీనివల్ల ఉపయోగాలు కూడా తెలుసుకుందాం. ప్రదీప్, మీరు ఇది ఎక్కడ తీసుకున్నారు, ఐడియా ఎలా వచ్చింది మీకు అసలు? ఇది నేను బేగంపేటలో విశేష్ ఫర్నిచర్లో తీసుకున్నా, అక్కడ ఇన్స్టాలేషన్ చేయించిన. నాకు ఐడియా ఇచ్చింది కొంపల్లి ఎక్స్ప్రోడ్ హైవేలో నాకు ఒక పర్సన్ హూ వాజ్ క్యారింగ్ దిస్ అంబ్రెల్లా. ఆయన నాకు అడ్రస్ ఇచ్చిన తర్వాత నేను చాలాసార్లు ఆలోచించిన, ఏమన్నా వద్దా, నేను స్పీడ్లో వెళ్తా. మళ్ళీ ఒకసారి పోయి ఫర్నిచర్ షాప్లో ఎంక్వైరీ తీసుకున్నా. తీసుకున్న తర్వాత ఆయన అన్నారు యూ కెన్ గో ఫర్ 100 స్పీడ్ ఆల్సో, టిల్ నాట్ మతలబ్ ఎనీ ప్రాబ్లం లేదు దాంట్లో. దాని తర్వాత దట్ టైమ్ ఐ డిసైడెడ్ టు గెట్ దిస్ అంబ్రెల్లా. మీరు ఎన్ని సంవత్సరాల నుండి బండి నడుపుతున్నారు, అలాగే ఇది ఎన్ని కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ఆగుతుంది? ఇది 100 స్పీడ్లో వెళ్తే కూడా నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్. ఐఎమ్ డైలీ ఐఎమ్ క్రాసింగ్ మోర్ దాన్ 60 to 70, 80 ఆల్సో, నో ప్రాబ్లమ్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. సో గత 10 సంవత్సరాలుగా బండి నడుపుతున్నారు, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, రియల్లీ థ్యాంక్స్ హూ హ్యాస్ గాట్ దిస్ ప్రోడక్ట్ టు పీపుల్ లైక్ అస్ హూ ఆర్ డూయింగ్ ఇన్ టు మార్కెటింగ్. ట్రావెలింగ్ సిన్స్ 10 ఇయర్స్, నౌ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఓకే, సో ఇది ఈ అంబ్రిల్లా చూస్తే కనుక ముఖ్యంగా టూ వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళ కోసమే డిజైన్ చేసినట్టుంటుంది. అలాగే ముఖ్యంగా ఇది 100 స్పీడ్లో వెళ్ళినా కూడా ఏదైతే ఈ సిస్టమ్ మేనేజ్మెంట్ ఎలా ఏదైతే డిజైన్ చేశారో ఆ డిజైన్ కూడా ఏరోడైనమిక్ మోడల్లో షేప్లో డిజైన్ చేయడం జరిగింది. ఏదైనా ఇప్పుడు హెవీ విండ్ వచ్చినా కూడా దానికి అడ్జస్టబుల్గా ముందు నుండి ఇది పైన ఉంటుంది, ఇది పైకి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విండ్ హెవీ విండ్ వచ్చినప్పుడు అది కిందకి రావడం జరుగుతుంది, తర్వాత ఆటోమేటిక్గా ఇది వెనక్కి వెళ్తుంది ఇది హై లేవడంతో. ఏదైతే విండ్ హెవీ విండ్ వస్తుందో ఆ హెవీ విండ్ దీని నుండి వెళ్ళిపోతుంది. ఏరోడైనమిక్స్ డిజైన్ చేయడం వల్ల ఇదంతా ఉపయోగం. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా టూ వీలర్స్కి ఒక మంచి టూ వీలర్ డ్రైవర్స్కి డ్రైవర్స్కి ఉపయోగపడేలాగా మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ ఇతరులు కానీ మనం కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. ఈ ఇటువంటి ఎండ ముఖ్యంగా సన్ ఇంత వేడి ఉన్న సమయంలో వెళ్ళాలి అంటే ఇబ్బందికరమే, కానీ ఈ ఇబ్బందికి సొల్యూషన్ దొరికింది. విత్ కెమెరామెన్ కిషోర్, శివరామ్, ఎక్స్ప్రెస్ టీవీ, హైదరాబాద్.